కాలంలో విమానాల్లో తరచు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆయా సంస్థలకు పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి వీటిని పరిష్కరించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది విమానయాన సంస్థలకు నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది బేస్ ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తరువాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది బీవన్ బి టూ లైసెన్స్ ఉన్న నిపుణులైన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ నుంచి సరైన అనుమతి పొందిన తరువాతే బేస్ ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు డీజీసీఏ వెల్లడించింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అన్ని విమానయాన సంస్థలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది గడిచిన నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి ముఖ్యంగా స్పైస్ జెట్ విమానాల్లో ఈ సమస్యలు తలెత్తాయి ఆదివారం ఉదయం ఓ ఇండిగో విమానానికి సాంకేతిక సమస్య రావడంతో అత్యవసరంగా పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది యుఏఈలోని షార్జా నుండి హైదరాబాద్కు రావాల్సిన ఈ విమానంలో మార్గం మధ్యలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించి అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేశారు అలాగే కాలికట్ నుంచి దుబాయ్కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు క్యాబిన్లో పైలట్లతో పాటు ముందు వరుసలో కూర్చున్న ప్రయాణికులకు కాలిన వాసన రావడంతో విమానాన్ని అత్యవసరంగా మస్కట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు డీజీసీఏ వెల్లడించింది ఈ పరిణామాల నేపథ్యంలో కఠిన నిబంధనలు పాటించాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది